హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరి. ఫ్రెండ్స్, మన హీరో గ్లామర్కి ఇంజిన్ ఆయిల్ అనేది ఎలా చేంజ్ చేయాలి, అదే హీరో హోండా గ్లామర్కి ఇంజిన్ ఆయిల్ అనేది ఎలా చేంజ్ చేయాలి. ఇంజిన్ ఆయిలే కదా దీని చూసేది అనుకోవాలి, ఎందుకంటే ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేస్తూ మీకు కొన్ని టిప్స్ అనేది చెప్తా. ఎందుకంటే ఆయిల్ అనేది లేట్ చేస్తే ఏమవుద్ది, ఆయిల్ తొందరగా మార్చుకుంటే మనకి ఏం బెనిఫిట్స్ ఉంటాయి ఏందని చెప్తాను. ఫ్రెండ్స్, మనం ముందుగా ఎప్పుడైనా సరే మనం ఆయిల్ అనేది చేంజ్ చేస్తున్నాం అంటే కంపల్సరీగా రీడింగ్ అనేది నోట్ చేసి పెట్టుకోవాలి. దీన్ని నోట్ చేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే, ఇప్పుడు గ్లామర్ చూడండి, పైన ట్రిప్ ఇచ్చాడు, ట్రిప్ సింగిల్ ట్రిప్ ఇచ్చాడు కాబట్టి సింగిల్ ట్రిప్ అనేది మనం యూస్ చేసే పెట్రోల్కి యూస్ చేస్తాం, ఆయిల్ కోసంగా యూస్ చేయాలని. ఎందుకంటే సింగిల్ ట్రిప్ అవ్వడం పెట్రోల్ అనేది ఎప్పుడు బడి చేయాలని తెలుసుకోవాలంటే పెట్రోల్కి యూస్ చేస్తాం. ఇప్పుడు ఈ ఇంజిన్లో ఆయిల్ అనేది ఎలా ఉంది ఏంది అనేది తెలుసుకోవాలి. అంటే మనం రీడింగ్ అనేది నోట్ చేసుకున్నప్పుడు ఎలా తెలుసుకోవాలి, ముందుగా మనం ఈ క్యాప్ ఓపెన్ చేస్తాం. యాక్చువల్గా ఏంటంటే ఈ క్యాప్ అనేది ఆయిల్ గేజ్ ఉండదు, ఇప్పుడు వచ్చే పల్సర్లు కానీ కొన్ని వాళ్ళకి ఆయిల్ గేజ్ ఉండదు. అందుకని దీనికి ఏం చేస్తారంటే కింద ఆయిల్ ఇండికేషన్ గ్లాస్ ఇస్తాడు, అయినా ఈ గ్లాస్లో కానీ అంత కరెక్ట్గా ఆయిల్ ఎలా ఉంది ఏంది అనేది తెలియదు. అందుకని మనం గ్లామర్ అనేది ఏం చేయాలంటే ఈ బోల్ట్ అనేది కానీ ఓపెన్ చేస్తే మనకి ఇంజిన్లో ఆయిల్ ఉందా లేదా, ఇంజిన్ లెవెల్ గేజ్కి అనేది ఉందా లేదా, ఆయిల్ అనేది ఎలా ఉంది ఏంది అనేది తెలుసుకోండి. ఇది చూడండి 10 mm బిట్, అంటే మీకు అక్కడ 10 రింగ్ ఉన్నా సరే 10 సైజ్ బిట్ ఉన్నా సరే ఈ బోల్ట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. గ్లామర్ వరకు మనకి ఈ విధంగా ఉంటుంది. అప్పుడు దీన్ని తీసిన తర్వాత దీంట్లోంచి ఆయిల్ అనేది వస్తుంది, అంటే ఇంజిన్లో ఆయిల్ అనేది కరెక్ట్గా ఉంది, నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ ఆయిల్ అనేది ఎలా ఉంది, ఇప్పుడు చూడండి ఆయిల్ అనేది నేను జిగట చెక్ చేయండి, ఆయిల్ జిడ్డుగా ఉందా లేకపోతే నార్మల్గా ఉందా అనేది చెక్ చేయండి. కొంతమంది ఆయిల్ కలర్ చూస్తుంటారు, యాక్చువల్గా కలర్ చూడకూడదు, అది మీకు నెక్స్ట్ టైం చెప్తాను. ఇప్పుడు ఆయిల్ కలర్ చూస్తే ఎప్పుడు ఎర్రగా ఉంటుంది, డౌన్ చేసిన తర్వాత మళ్ళీ మీరు చూడండి ఆయిల్ అనేది ఎలా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ జిడ్డు చెక్ చేసిన తర్వాత స్మెల్ చూడండి, మామూలుగా స్మెల్ వస్తుందా మామూలుగా ఉందా చెక్ చేయండి. మీకు ఆయిల్ కోసం సపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు బండికి అంతా జనరల్ సర్వీస్ చేసినప్పుడు కంపల్సరీగా మేము మెకానిక్ అనేది ఆయిల్ అనేది చేంజ్ చేస్తారు కదా, ఇప్పుడు అదేవిధంగా ఆయిల్ అనేది ఎలా చేంజ్ చేస్తారు గ్లామర్కి అనేది చూద్దాం. చేంజ్ చేసేటప్పుడు దీనికి డ్రైవ్ బోల్ట్ కింద ఉంటుంది, ఓకేనా, ఈ కింద ఉంటుంది ఆయిల్ డ్రైవ్ బోల్ట్, ఇది వచ్చేసి 17 సైజు. ఈ బోల్ట్ అనేది లూజ్ చేసినప్పుడు మీరు రింగ్ అనేది కరెక్ట్గా వేయాలి, లేకపోతే ఏమవుద్దంటే ఒకసారి బిట్ అనేది ఇరిగిపోతుంటే కొన్ని బండ్లకి, ఆ బిట్ అనేది ఎందుకు ఇరిగిపోతుంది అంటే రింగ్ అనేది ఎప్పుడు రాంగ్ చేస్తారో ఆ బిట్ అనేది ఇరిగిపోద్ది. ఇప్పుడు చూడండి 17 రింగ్ తీసుకున్నాను, ఈ 17 రింగ్తో కింద ఉన్న డ్రైవ్ బోల్ట్ ఆయిల్ డ్రైవ్ బోల్ట్ అనేది దీన్ని ఎలా లూజ్ చేయాలో చూడండి. అంటే కొంతమంది కింద ఉంది కాబట్టి ఎలా లూజ్ చేయాలో ఒక ఐడియా ఉండదు, దీన్ని ఇలా తట్టాలి, ఓకేనా, మనకి రైట్ సైడ్ చేతితో లెఫ్ట్ సైడ్కి తడితే అప్పుడు బోల్ట్ అనేది లూజ్ అవుతుంది. ఈ విధంగా తట్టాలి, ఎందుకంటే బోల్ట్ కింద ఉంది కాబట్టి కరెక్ట్గా అంత అవగాహన ఉండదు అంటే ఎటు పక్క లూజ్ చేయాలని. అప్పుడు లూజ్ చెప్పి టైట్ చేశారంటే లోపల స్లిప్ అయిపోద్ది, అందువల్ల జాగ్రత్తగా కింద ఉన్న బోల్ట్ ఏంటంటే ఒక ఐడియాతో లూజ్ చేస్తే లూజ్ అవుతుంది. ఇప్పుడు ఆయిల్ అనేది డౌన్ చేసాం కదా, డౌన్ చేసిన తర్వాత కలర్ చూడండి ఎంత బ్లాక్ అయిపోయిందో. మనకి ఇందాక ఆడ బోల్ట్ ఓపెన్ చేసినప్పుడు ఆయిల్ చూసడానికి ఎర్రగా ఉండింది, ఇప్పుడు డీజిల్ డౌన్ చేసిన తర్వాత చూడు ఎంత నల్లగా ఉందో. ఆయిల్ అనేది కరెక్ట్ టైంకి కానీ మనకి ఆయిల్ అనేది ఇంజిన్ అనేది చేంజ్ చేస్తే మనకి ఇంజిన్ లైఫ్ అనేది పెరగద్ది. మనకి ఇంజిన్లో ఆయిల్ అనేది చేతి తీసుకున్నప్పుడు కలరు ఎర్రగా ఉంది కదా, మనం ఇంకా 1000 కిలోమీటర్లు వాడదామంటే ఇంజిన్ లైఫ్ అనేది తగ్గిపోద్ది. ఇప్పుడు బండి అనేది స్టార్ట్ చేద్దాం, ఓకేనా. ఇంజిన్ బండి స్టార్ట్ చేస్తే ఏమవుద్ది అంటే కింద మీరు చెక్ చేయండి, ఇప్పుడు బండి స్టార్టింగ్లో ఉంది. ఈ స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఇంజిన్లో ఆయిల్ అంతా బయట వచ్చేస్తుంది. ఓహో, మీరు ఆయిల్ అనేది తీయేశారు కదా, బండి ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు అనుకోవచ్చు. ఒక 10 సెకండ్స్ 15 సెకండ్స్ స్టార్ట్ చేస్తున్న వల్ల ప్రాబ్లం ఏం లేదు, మీరు స్టార్ట్ చేయండి, ఇంజిన్లో ఉన్న ఆయిల్ మొత్తం బయట అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఆయిల్ ఇంజిన్లోనే ఆయిల్ వచ్చేసింది, ఒకసారి బండి అటుపక్కి ఇటుపక్కి వాల్చండి, వాలిస్తే లేదనుకుంటే ఇప్పుడు డైరెక్ట్గా ఆయిల్ అంతా బయట కారిపోయింది కాబట్టి ఇప్పుడు డ్రై బోల్ట్ తీసుకోండి. ఈ డ్రై బోల్ట్ తీసుకున్న తర్వాత నీట్గా తుడవండి, తుడిసిన తర్వాత ఈ ఐరన్ డ్రై బోల్ట్కి మధ్యలో అల్యూమినియం వాషర్ అనేది వస్తుంది. అల్యూమినియం వాషర్ వల్ల ఉపయోగం ఏంటంటే పైన అల్యూమినియం కేస్ కాబట్టి వాషర్ అనేది కరెక్ట్గా ఫిట్గా దాన్ని పట్టుకొని మనకి ఆయిల్ లీక్ రానికుండా ఆ అల్యూమినియం వాషర్ అనేది కాపాడుద్ది. కంపల్సరీగా అల్యూమినియంకి ఐరన్కి మధ్యలో ఒక వాషర్ ఉండడం మనకి లీక్ రాకుండా కాపాడుద్ది. మనకి ప్రతి డ్రై బోల్ట్కి అలా వాషర్ ఉంటుంది. ఇది చూడండి మీడియం లాక్ చేయండి, కొంతమంది ఓవర్గా లాక్ చేస్తుంటారు, 100లో 20% టైట్ చేస్తే చాలు, ఎక్కువ టైట్ చేసిన అవసరం లేదు, దానివల్ల పెద్ద ఉపయోగం కానీ లేదు. ఇప్పుడు క్లాత్ తీసుకొని మొత్తం నీట్గా తుడిచేయండి కింద, ఎందుకంటే ఆయిల్ చెమ్మంటే మళ్ళీ కారిందంటే బోల్ట్ ఏమైనా లూజ్ అయిందామని చెప్పేసి తర్వాత మీరు భయపడతారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆయిల్ డౌన్ చేయడం అయిపోయింది, ఇప్పుడు ఇంజిన్లో ఆయిల్ ఫిల్అప్ చేయాలి. కొంతమంది ఏంటంటే నేను పోయినసారి క్యాష్ ఆయిల్ యూస్ చేశాను, ఈసారి వాల్వో ఆయిల్ యూస్ చేయొచ్చా లేకపోతే విడాయిల్ యూస్ చేయొచ్చా అనుకొని మీరు ఆలోచిస్తుంటారు. మీరు ఏ ఆయిల్ వేయాలన్నా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం, మీరు ఏది యూస్ చేస్తారో యూజ్ చేయండి. ఆయిల్ గురించి సపరేట్గా వీడియో చేస్తాను, దానిలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దీని గురించి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంజిన్కి మనం నేను వాడే బెస్ట్ ఆయిల్ అయితే వాల్వో ఆయిల్ వాడతాను, చాలా బాగుంటుంది. దీంట్లో 20W40 SN గ్రేడ్ వస్తుంది, ఇంజిన్ హీట్ కానీ లేకపోతే స్మూత్నెస్ కానీ అసలు కంప్లైంట్ అంటూ కంప్లైంట్ ఏం లేదు, అంతా పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు చూడండి నేను ఈ బండికి 1 లీటర్ ఆయిల్ తెచ్చాను, అన్ని లీటర్ ఆయిల్ తీసుకుంటాను, ఎందుకంటే కొన్ని పల్సర్లకి ఎక్స్ట్రా ఆయిల్ కావాల్సి వస్తుంది కదా, ఈ ఆయిల్ అనేది అటు పెట్టి ఆ పల్సర్లకి అనేది యూస్ చేస్తుంటా. ఇప్పుడు దీంట్లో 100 mL ఆపేస్తా, ఇప్పుడు
100 ml అనేది ఆపేది మనం ముందుగా సీల్ ఓపెన్ చేస్తాం. ఈ ఇంజిన్లో పోయాల్సింది గ్లామర్కి 900 ml పోయాలి. ఓకేనా, దీంట్లో 100 ml మిగులుతుంది. ఈ 100 ml నేను ఏం చేస్తాను, పల్సర్లకు కానీ దేనికైనా యూస్ చేస్తుంటా. ఇప్పుడు దీంట్లో 900 ml ఆయిల్ అనేది ఇంజిన్లో పోస్తాను, ఓన్లీ 100 ml వరకే ఆపుతాను. చూడండి, 100 ml ఆయిల్ అనేది ఆపాను. ఇప్పుడు ఈ 100 ml 900 ml కరెక్ట్గా ఇంజిన్లో సరిపోయిందా లేదా అనేది కొంతమంది డౌట్ వస్తుంది. నేను ఆపిందేమో 100 ml, లేదు మీకు ఏమైనా డౌట్గా ఉంది అంటే ఇంజిన్లో ఆయిల్ మొత్తం పోయిందా లేకపోతే ఏమైనా తక్కువ ఉందని, ఈ బోల్ట్ కానీ ఓపెన్ చేస్తే దీంట్లో నుంచి ఆయిల్ వస్తుందా లేదా అనేది చూసుకుంటే మీకు ఇంజిన్ ఆయిల్ అనేది లెవెల్ ఫిల్ అప్ అయిందా లేదా అనేది ఈ బోల్ట్ చెప్తుంది. చూసారా, మనం ఆ బోల్ట్ ఓపెన్ చేయగానే అక్కడి నుంచి ఆయిల్ అనేది వచ్చింది, మనం పోసిన కొత్త ఆయిల్ అనేది. ఇప్పుడు బోల్ట్ మామూలుగా చెక్ చేయలేదు, ఓకేనా, మీ 900 ml ఇంజిన్లో ఆయిల్ పోస్ట్ సరిపోద్ది మీకు చూపించాలని చెప్పేసి నేను ఆ బోల్ట్ అనేది ఓపెన్ చేసి మీకు చెక్ చేసి చూపిస్తాను. ఓకే, ఇప్పుడైతే ఆయిల్ పోయేసాం కాబట్టి ఇప్పుడు ఇంకా దాని గురించి చెక్ చేయాల్సిన అవసరం అయితే లేదు. నీట్గా వాష్ చేద్దాం. ఇక్కడ సైలెన్సర్ మీద ఏంటంటే ఆయిల్ అనేది ఉండేటప్పుడు, ఎందుకంటే హీట్ అయిన తర్వాత మావిడ్ స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కానీ తుడిచేసి ఈ ఆయిల్ క్యాప్ అనేది వేస్తే మనకి ఆల్మోస్ట్ ఆయిల్ చేంజింగ్ అనేది అయిపోయినట్టే. ఆయిల్ చేంజింగ్ అయిపోయిన తర్వాత మీరు కంపల్సరీగా చేయాల్సిన పని ఏంటంటే, మీ మొబైల్లో అంతా ఇప్పుడు ఆండ్రాయిడ్ మొబైల్ వచ్చేసింది కాబట్టి కంపల్సరీగా ఇప్పుడు ఆయిల్ చేంజ్ చేసిన మరుక్షణం మీరు ఏం చేస్తారంటే, జనరల్ సర్వీస్కి ఇచ్చిన ఏమైనా ఇచ్చినా సరే మెకానిక్ కాడ నుంచి మీరు తీసుకోగానే కంపల్సరీగా కీ ఆన్ చేసి లోపల మీటర్లో రీడింగ్ ఎంత ఉందో అనేది మీ ఫోన్లో అయినా సేవ్ చేసి పెట్టుకోండి, లేకపోతే కాంటాక్ట్ నెంబర్ కానీ సేవ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ టైం 2000 కిలోమీటర్లు కంపల్సరీగా ఆయిల్ అనేది చేంజ్ చేయండి. అలా చేంజ్ చేసినావు లేదంటే ఈ ఇంజిన్ లైఫ్ కానీ ఈ బోర్ లైఫ్ కానీ ఇంకా ఒక 20000 కిలోమీటర్లు 30000 కిలోమీటర్లు ఎక్స్ట్రా పెరగద్ది. ఎందుకంటే మీరు చేంజ్ చేసే ఆయిల్ను పట్టే ఇంజిన్ అనేది ఆధారపడి ఉంటుంది, ఎంత లైఫ్ రావాలి ఏందని చెప్పేసి. అది మీరు రీడింగ్ అనేది కంపల్సరీగా పక్కాగా నోట్ చేసి పెట్టుకోండి. అదే ఫ్రెండ్స్, గ్లామర్ ఇంజిన్ ఆయిల్ చేంజింగ్ కొన్ని టిప్స్ అనేది విన్నారు కదా, ఇంకొక వీడియో చేసినప్పుడు ఆయిల్ చేంజింగ్ గురించి దాంట్లో కొన్ని టిప్స్ అనేది నేను కంపల్సరీగా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కిందకి వెళ్ళి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మీరు ఫాలో అవ్వాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.